దీన్ని మేము పిండి తీసుకున్నాం, చపాతి చేసుకుంటామని. చపాతి కానీ పిండి తీసుకున్నాం, అందులో నుంచి కొన్ని చపాతీలు కూడా చేసినాం. చేసిన తర్వాత బాగా స్మెల్ వస్తుంది, డౌట్ వచ్చి ఇట్లా లాగి చూస్తే ఇట్లా ఉంది, స్మెల్ వస్తుంది, ఇట్లా చపాతీలు చేస్తే స్మెల్ వస్తుంది, డౌట్ వచ్చింది. డౌట్ వచ్చింది అయితే మేము వాటర్ దగ్గర పట్టి చూసినాం, పట్టి చూస్తే చూడండి మీరే ఎలా వస్తుందో. యాక్చువల్లీ మనం పిండి ఇట్లా కడిగినప్పుడు మొత్తం పిండి అనేది ఒకట్ల వైట్గా పడాలి, స్టార్టింగ్లో ఇట్లనే పడుతుంది, మీరు చూడండి తర్వాత ఏమవుతుందో. మాకు డౌట్ రాకపోయేది, చపాతీ కాల్చినప్పుడు మంచి స్మెల్ రావాలి మనకు యాక్చువల్లీ, కానీ అది కొంచెం ఏదో డిఫరెంట్గా స్మెల్ వస్తుంది, డౌట్ వచ్చి మేము ఇలా చేసామన్నమాట. ఇది ఆశీర్వాద్, నిన్ననే చామంతి ఇచ్చినప్పుడు 6 ప్యాకెట్లు తీసుకొచ్చినాం మేము. చూడండి ఇప్పుడు పిండి పోతుంది, మీకు లాస్ట్ లో చూపిస్తాను. ఇప్పుడు కనబడేది వైట్ కనబడుతుంది కదా మీకు, వాటర్ అగో పిండి కడిగినప్పుడు మీకు లాస్ట్ లో చూడండి, ఆ వైట్ కనబడవు. మీకు ఇలా తగ్గిపోతున్న కొద్దీ అది ప్లాస్టిక్ నేచర్ మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మీరు చేస్తే మీకు చేతులకు స్పర్శ వస్తుంది, ఇది చూడండి మీకు తెలుస్తుంది ప్లాస్టిక్. ఇప్పుడు నేను చూపిస్తాను, ఇప్పుడు వైట్కి వచ్చేది, తర్వాత ఇంకా వైట్కి కూడా రాదు. జస్ట్ మాకు డౌట్, జస్ట్ మాకు డౌట్ రావడం వల్లనే పిండి అంతా కరిగిపోతుంది. ఇప్పుడు చూడండి లాస్ట్ కి, ఇప్పుడు ఇది పిండి లేదు, ప్లాస్టిక్ వచ్చేసింది. మీకు బాల్ లాగా మన బబ్లికం ఉంటుంది కదా సేమ్ చూయింగమ్, చూడండి తెలుస్తుంది. ఇప్పుడు ఇది మీకు ఇంతసేపు పిండి పిండి వచ్చింది కదా, వాటర్ వస్తుంది. ఇప్పుడు చూడండి వైట్ వాటర్ గా వాటర్ వాటర్ వస్తుంది, మీకు గిన్నెలో పడుతున్నాను, పిండి కరిగిపోవట్లేదు. చూడండి మీకు పిండి రావట్లేదు, ఇప్పుడు ఇంతసేపు పిండి వచ్చింది, ఇప్పుడు పిండి రావట్లేదు. మేమైతే ఇంతకుముందు దీన్ని 1 అవర్లు వాటర్లో వేసి ఉంచినా కూడా పిండిగా కరగకుండా అలాగే ఉంది. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను 5 మినిట్స్ వరకు కూడా నేను దీన్ని కడుగుతూనే ఉన్నాను. చూడండి వాటర్ మీకు చూపిస్తాను, ఇది చూడండి ఇది ఎలా సాగుతుంది, ఇదిగోండి. దీన్ని ఇంకా మీరు వాటర్లో ఉంచి ఒక 1/2 అవర్ తర్వాత చూడండి ఇంత పొడవు సాగుతుంది. నేను అది కూడా టెస్ట్ చేసి చూశాను. ప్లీజ్ ఆశీర్వాద్ అట్ట తినకండి, ఒక చపాతీ చేసే క్వాంటిటీకి ఇంత ప్లాస్టిక్ వస్తుంది. నేను తీసుకుంది ఒక చపాతీ చేసే క్వాంటిటీ అంతే. చూడండి ఒక్క చపాతి ముద్దకే మనం ఇంత ప్లాస్టిక్ మన పొట్టలోకి వెళ్తుంది అన్నమాట. ఒకసారి చూడండి ఇది మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ మీ హెల్త్ పాడవకూడదని నేను దీన్ని వాట్సాప్లో షేర్